కళా వెంకట్రావుని అరెస్ట్ చేసిన విధానం కేసు పెట్టిన విధానం ఆ కేసులో ఏంటి మేము అక్కడికి నేను వెళుతున్నానని కళా వెంకట్రావు గారు నాతోనే నాయుడు వీళ్ళందరూ వచ్చారు మమ్మల్ని అడుగడుగున అడ్డం పెడితే మేము గ్రేట్ డిఫికల్టీలో మాకు ప్రోగ్రామ్ ఇచ్చాం మీరు మమ్మల్ని పంపించాలని చెప్పి మేము వెళితే అప్పటికే అక్కడ చేరిన భక్తులందరూ ఈ పోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి విజయసాయిడు వచ్చాడు మేము వింటున్నాం పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఎవరు కోపం వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు చేస్తే దానికి కళా వెంకట్రావుపైన కేసులు పెడతారా మీరేం చెప్పారు డీజీపీ గారు నేను రాజధాని ఏరియాకి పోతే ఏమన్నారు మీరు రాయి విసిరింది రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం రాజధాని పేరిట మోసగించినందుకు అలా చేశామన్నారు చంద్రబాబు కాన్వాయిపై చెప్పులు విసిరింది రైతు మీరు చెప్పిన స్టేట్మెంట్ రాజధాని ఏరియాలో నా పైన రైతులు చెప్పులు ఇసిరే పరిస్థితులు ఉన్నారండి ఏమనాలి మిమ్మల్ని రాముడి తల నరికేస్తే అక్కడ వాళ్ళు కోపం ఉండదండి నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈరోజు మనం పాస్టర్ ప్రవీణ్ ఎంత వల్గర్గా మాట్లాడాడండి ఎక్కడున్నా ఇతను డీజీపీ ఇంట్లో ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా ఎందుకు ఈ రాయల్ ట్రీట్మెంట్ మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేస్తారా అచ్చమ్మనాని తెల్లవారుజోమన గోడలు దూకేమి యాంటీ సోషల్ మీట్సా మేము నోటీస్ ఇవ్వరా మీరు ఆ మాత ఇంగిత జ్ఞానం లేదా మీకు ఏమన్నా చంపేశా మేము ఇంకొక పక్కన నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేసి ఈరోజు మనం చూస్తే ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు నిన్న దేవిని ఉమాను చూశారు పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ కడాన కార్యకర్తలు అడిగారు ఏమి తప్పు చేశాడో చెప్పమన్నారు పోలీసులకు సిగ్గనిపించడంలా ఒక బూతుల మంత్రి ఒక రౌడీ మంత్రి ఏం మాట్లాడా రౌడీ మంత్రి ఉమా ఇంటికొచ్చి కొడతాడంట నన్ను కూడా నన్ను చేస్తాడంట అంటే ఏంటి నీ అసహంభావం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి నువ్వు మంత్రి అయినది మాత్రాన ఉన్మాది మీకు సపోర్ట్ చేస్తున్నది మాత్రం మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా మీరు మీ దగ్గర దెబ్బలు తినడానికి ఉన్నాం మేము ఇక్కడ నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండింది మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి ఇష్టానుసారం ఒక కథలో అయితే అక్కడ చూస్తే అనంతపురంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి పోతాడా పోలీసులు తలుపు తెలుస్తారా సిగ్గులేదా మీకు ంగ్ ట్రస్ పాస్ కదా ఇది డెకాయిట్ విధానం కదా ఆన్సర్ దిస్ అదే మొన్న ఒక ఎమ్మెల్యే ఎస్పీని ఇష్టానుసారంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అడిగాడు ప్రభాకర్ రెడ్డి బంధు అయిన అడిగాడు ఏమడిగాడు మా ఇంటికి పోలీసులు తలుపు తీసి మీ ఇష్టప్రకారం చేస్తారా నేనేమనుకున్నా నా మీద కేసులు పెడతారా పోలీసులు అడ్డగించారని ఒక ఎస్పీని తిట్టిన వ్యక్తిపైన మీరు కేసు బెటర్ అని అడిగారు సమాధానం చెప్పండి డీజీపీ గారు అడుగుతున్నా యు ఆన్సర్ దిస్